హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రామలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఇవాళ మన వీడియో బ్రెడ్ గులాబ్ జామ్ చేశాను. జ్యూసు జ్యూసీగా సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా 7 బ్రెడ్స్ అయితే తీసుకున్నానండి. ఈ బ్రెడ్ సైడ్లు కనిపిస్తున్నాయి కదా, అవి మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఆ సైడ్లు ఇలా కట్ చేసుకొని సెంటర్ను కూడా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ మిగతావి కూడా సేమ్ ఇలానే సైడ్లు కట్ చేసి సెంటర్కి 4 ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మిక్సీలో అయితే వేస్తున్నాను పౌడర్లా చేయటానికి. సపోజ్కి మనం చేతితో కూడా మనం పౌడర్లా చేసుకొని గిన్నెలో వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పౌడర్లా అయిపోయింది కదా, ఓ ప్లేట్లో వేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మరిగించి చల్లార్చిన పాలండి. ఈ పాలని కొద్ది కొద్దిగా పౌడర్లో వేసి మనం చేతితోని బాగా మ్యాష్ చేసి కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని పిండి ముద్దని బాల్స్ లాగా రౌండ్గా చుట్టుకుందాం. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా రౌండ్గా చుట్టేసుకొని ఈ మిగతా పిండి కూడా అలాగే బాల్స్ లాగా మొత్తం రౌండ్గా చేసేసుకుందాం. ఫ్రెండ్స్, నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు చుట్టడం పూర్తయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కనిద్దాం. ఈలోపు మనం ఒక కప్పు నిండుగా షుగర్ని అయితే వేసేసి అదే కప్పుతో వాటర్ని కూడా వేసి స్పూన్తోని షుగర్ కరిగే వరకు బాగా కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా థిక్గా ఉండాలండి. ఇలా ఉంటే చాలు, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఆయిల్ ఫుల్గా హీట్ ఎక్కింది. ఇప్పుడు బ్రెడ్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసిన తరువాత స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకోవాలి. ఈ బాల్స్ని మనం చక్కగా అటు ఇటు తిరగేస్తూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొనే వేయించుకోవాలండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఓ ప్లేట్లోనే వేసుకోవాలి. నేను ఆ ప్లేట్లో వేసినవి ఒక బౌల్లోకి అయితే మార్చానండి. ఆ బౌల్లో వేసుకున్నాను, అలాగే షుగర్ పాకాన్ని కూడా వేసేసాను. చక్కగా పెద్దగా అయ్యాయి, సాఫ్ట్గా మెత్తగా అయితే ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, ఎలాగొచ్చిందో అన్నది నాకు కామెంట్ చేసి చెప్తారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.